కొల్లాపూర్ ఆదాబ్ హైదరాబాద్ జర్నలిస్ట్ రాజశేఖర్పై పెట్టిన తప్పుడు కేసులపై ఎన్సీబీసీ ఆగ్రహం. వార్తలు రాస్తే అక్రమ కేసుల ఆగ్రహం. అక్రమార్కులను వెనకేసుకున్న ఎస్ఏపై సస్పెండ్ వేటు వేయాలంటూ ఆదేశం. సంవత్సరం క్రితం వార్త రాస్తే ఇప్పుడు బ్లాక్ మెయిల్ ఎలా? భవనం సీజ్ అయినోడు బ్లాక్ మెయిల్ కేసు పెడితే ఆధారం లేకుండా కేసు ఎలా కట్టారు? జర్నలిస్ట్ రఘు, జర్నలిస్ట్ రాజశేఖర్ల పిటిషన్లు దాఖలు చేసిన నాజా అధ్యక్షులు మురహారి బుద్దారం లక్కీ స్కీమ్లతో ములకత్ అయ్యే ఈ కేసులు ఆధారంగా హాస్పిటల్ పై ఎంక్వైరీ చేశారా? కేసులేవి? సీజ్ అయిన బిల్డింగ్ యజమానిపై కేసు ఏది? ఎస్ఐ కక్షపూరితంగా రిపోర్టర్ రాజశేఖర్ పై కంప్లైంట్ చేయించారు. మొదట తప్పుడు కేసులు పెట్టిన ఎస్ఐని సస్పెండ్ చేయండి ఆదేశించిన జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచార్య ఈయన చెప్పలేదని కాదు. ఈ రెండింటి తర్వాత వచ్చినటువంటిది ఇది. ఏ న్యాచురల్ గా ఏ పోలీస్ అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున పోలీసుల మీద రాసినప్పుడు కొందరేమో బాధ్యతాయుతంగా ఇతను రాసింది కదా వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి. దీన్ని అరెస్ట్ చేయలే కేసు చేయలేదంటే ఈయన కూడా వాళ్ళతోటి కుమ్మక్క అయింది ఎస్ఐ గారు. కాబట్టి కుమ్మక్క అయినటువంటి ఎస్ఐని సస్పెండ్ చేయాలి. ఇంత పెద్ద ఎత్తున పేపర్ల ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. దీన్ని మనసులో పెట్టుకుని పాత కేసులను అడ్డం పెట్టుకుని వీళ్ళతోటి పోలీసులతో కేసులు ఇప్పించుకొని కేసులు చేసి ఇతన్ని కొట్టిండడానికి స్పష్టంగా ఉన్నాయి.